అస్సలాము అలైకుం నమస్తే ఈరోజు 19 మార్చ్ విషయం ఏమంటే ఫస్ట్ సెకండ్ ఇది మూడో వీడియో విషయం ఏమంటే అదే మనకు ఇప్పుడు అక్కమలిన వాళ్ళ కోసం కామన్ పెట్టారు కదా ఇది మూడో వీడియో మనకు తెలిసిన కాడికి క్లియర్గా చెప్తాను వీడియో లెంత్ కొంచెం ఎక్కువ ఉంటుంది వినండి విషయం ఏమంటే ఎవరికైతే అక్కమ లేకుండా అంటే కొంతమంది మొబైల్ ఫోను ఏమైనా వస్తువులు అవి తీసుకుని డబ్బు కట్టకుండా ఉంటారో అంటే గ్రామాలు డ్రైవర్లు కానీ ఎవరు కానీ ఒక దినా రెండు దినాలు ఎవరికైనా కానీ డబ్బు కట్టాల్సి ఉండి ఏమన్నా కోర్టులో కేసు ఉండి ఇలాంటి వల్ల అయితే డబ్బు ఖచ్చితంగా కట్టి వెళ్ళాల్సిందే కేసు ఉంటే కోర్టులో అది విషయం వేరు అది క్లియర్ చేసుకుని పోవాలి ఎవరికైనా డబ్బు మనము ఈఎంఐ తీసుకుని ఉండామో అవి ఏమైనా ఉన్నాయా దేనికి సంబంధించి ఉన్నాయా అది కూడా క్లియర్ చేసుకుని పోవాలి ఖచ్చితంగా ఇంకొక విషయం ఏమంటే మీకు పాస్పోర్ట్ లేదు పాస్పోర్ట్ జిరాక్స్ పాతది కాపీ ఉన్నా కానీ తీసుకొని మనం టైపిస్ దగ్గర పోతే అక్కడ వాళ్ళు టైప్ చేసి అండ్ మళ్ళీ ఆ పేపర్లు తీసుకొని ఎంబసీకి పోతే ఎంబసీలో నెంబర్ సీల్ కొట్టి నెంబర్ ఇస్తున్నారు ఈరోజు ఒక మంచి పోతే ఏప్రిల్ 3వ తేదీకి పాస్పోర్ట్ తయారు చేసేదానికి టోకెన్ నెంబర్ అంటే 3వ తేదీకి ఇచ్చారు ఈరోజు అప్లికేషన్ తీసుకొని 3వ తేదీకి పోతే 3వ తేదీ వాళ్ళు అప్లికేషన్ తీసుకొని మళ్ళీ 4 రోజులకు 5 రోజులకో 6 రోజులకో వైట్ పాస్పోర్ట్ మీ చేతికి ఇస్తారు వైట్ పాస్పోర్ట్ తీసుకొని రిగ్గాయిలో కోర్ట్ దగ్గర నా దగ్గర లింక్ కూడా ఉంది పెడతాను లొకేషన్ ఉంది పెడతాను అక్కడ వెళ్తే పైన ఉంది వాళ్ళు ఆ వైట్ పాస్పోర్ట్లో ఎందుకంటే మీ పాత పాస్పోర్టు నెంబర్ వేరు కొత్త పాస్పోర్ట్ నెంబర్ వేరు కొత్త పాస్పోర్ట్ తీసుకుని ఎయిర్పోర్ట్లో పోతే చూపిది ఏం డీటెయిల్స్ పాత పాస్పోర్ట్ డీటెయిల్స్ కొత్త డీటెయిల్స్ రెండు సిస్టమ్లో యాడ్ చేసి పాస్పోర్ట్లో నెంబర్ ఒకటి కొట్టి సీల్ కొట్టిస్తారు అప్పుడు టికెట్ తీసుకొని నేరుగా వెళ్ళిపోవచ్చు ఇది క్లియర్ విషయం రెండోది పాస్పోర్ట్ మీ దగ్గర ఉందా సేమ్ రిగ్గా దగ్గరికి పోయి అక్కడ వాళ్ళకి ఇస్తే వాళ్ళ నెంబర్ ఒక సీరియల్ నెంబర్ దాంట్లో రాసి స్టాంప్ కొట్టిస్తారు తీసుకొని టికెట్ తీసుకొని డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు ఇంకా మిగతా వాళ్ళకంటే చాలామందికి ఇంట్లో నుంచి పారిపోయించి ఉంటారు వాళ్ళు ఊరికే ఉంటారు దానికి అక్కడ పోతే వాళ్ళు చెక్ చేసి పోవచ్చా దీనికి కేసు ఉందా దీనికి ఎట్లా పరిష్కారం అని చెప్తారు సో దయచేసి అడావిడిగా అటు ఇటు ఆడ ఇడ పరిగెత్తకుండా నెమ్మదిగా ఎందుకంటే ఇది కూడా 3 రోజులు 2 రోజులు అయింది కాబట్టి ఒక్కొక్కటి వేరే అందరూ ఒకే కేసు కాదు కాబట్టి వేరే వేరే విధంగా ఉన్నాయి కేసులు సో డిఫరెంట్ ఒక్కొక్క రోజు ఒకటి తెలుస్తుంది కాబట్టి దానికి పట్టి చెప్తా ఉంటానమాట ఊరికే అది ఇది ఇది అది కాకుండా విషయం తెలిసిన కాడికి విషయం ఇది ఇంకా చాలామంది వెళ్ళిపోయారంటే నిన్న మొన్న 2 రోజులు ఒక రోజు 2 రోజు ఎక్కువ మంది వెళ్ళలేదు 200 మంది ఎంతో వెళ్ళారు డీటెయిల్స్ ఉంటాయి సో విషయం ఏమంటే ఇది దయచేసి ఈ మాదిరిగా ఫాలో కావండి ఊరికి తొందరపడి ఆడ పరిగెత్తకుండా వైట్ పాస్పోర్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా రిగ్గాయికి వెళ్తే రిగ్గాయిలో సెషన్ ఉంది రిగ్గాయి కోర్టు ఎదురుగా జవాజాత్ వాళ్ళు సీల్ కొట్టి స్టాంప్ కొట్టిస్తారు అది తీసుకొని టికెట్ తీసుకొని డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు మళ్ళీ మీరు రావచ్చు కొత్త విజాలో రావచ్చు ఇది విషయం ఫ్రెండ్స్ ఏమన్నా ఉంటే టికెట్కు మాత్రం దయచేసి కావాలంటే నాకు కాల్ చేయండి మన దగ్గర టికెట్లు తక్కువ రేట్లోనే దొరుకుతాయి అలాం అయికు నమస్తే ఫాలో చేయండి లైక్ చేయండి అలాం అయికు నమస్తే